పండు మిర్చి మటన్ కర్రీ అన్నమాట. సో కనుమ కాబట్టి పండు మిర్చి మటన్ కర్రీ. మటన్ కర్రీ అబ్బా సీజన్ తగ్గట్టుగా ఉన్నట్టుంది. ఓకే సో పండు మిర్చి మటన్ కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. పండు మిర్చి మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/4 కిలో, పండు మిర్చి పేస్ట్ 1/4 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సురావు గారు స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. మటన్ ఇంత ఆల్రెడీ కుక్ చేసి ఉంచారు. బేసిక్లీ మటన్ లో ఇప్పుడు మనం కుక్ చేసేప్పుడు గరం మసాలా, ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్, ఉప్పు అంతే. సో అన్ని వేసేసి బాగా ఉడకపెట్టి ఉంచాం. ఓకే, అది ఉడకపెట్టడం కంటే కర్రీ చేసి రెడీ చేసి వచ్చినట్టుంది అంటే దగ్గరికే చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఉన్నాయి కదా. నూనె వేసుకున్నాం, కొంచెం మసాలా దినుసులు ఆల్రెడీ వేసాను, కానీ ఒక్కటి కొంచెం ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దూరంగా ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. కొంచెం నీళ్ళు పోయింది, పండు మిరపకాయలు పేస్టా రెడీగా. అవునండి. సో కొంచెం ఉప్పు. ఇప్పుడు పండు మిర్చి పేస్ట్ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. మీరు ఇది మీరు నార్మల్గా మీరు బాగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని వెనిగర్ తోట కొంచెం ఆయిల్ వేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఒక 6-5 మంత్స్ కూడా ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ ఇది వచ్చి ఫైన్ పేస్ట్ అనమాట, దీంట్లో ఏం ఫ్రై చేయలేదు ఏం చేయలేదు. పండుమిరపకాయల కలరే ఎంత బాగుందండి. అది కూడా మీకు కారం ఎక్కువ తప్పుకోప్పుడు నేను కొంచెం కారం ఎక్కువ వేసాను. ఓకే తప్పలేదు, వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు, ధనియాల పౌడర్, మంచి కలర్ కదా, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా ఆల్రెడీ వేసాము, ఆప్షనల్ అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ మసాలా బాగా కుక్ అయింది అనమాట. సో నౌ టొమాటోస్. ఓకే, సో ఇది కూడా డైరెక్ట్ టమాటోనా ఇంకేమైనా యాడ్ చేస్తారు? లేదండి, ఓన్లీ టమాటో పేస్ట్ అనమాట. ఈ కారానికి కొంచెం పప్పులు కూడా ఉండాలి. సో మీకు ఎంత కావాలంటే, సో కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పులుపు కావాలనుకుంటే. సో ఇంత పండుమిరపకాయలు అంటే కొంచెం కారం ఎక్కువ ఉండేదే కదా. సో మీరు ఇంత పండుమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో మరి ఈ టమాటోలు ఇంతే సరిపోతుందా పులుపు? ఎక్కువ పులుపు అంటే కూడా మళ్ళీ అంటే నా ఉద్దేశం ఈ చింతపండు గుజ్జు లాగో లేకపోతే నిమ్మకాయ ఆ పులుపు ఇంకా ఎక్కువ ఉంటుంది. చింతపండు పులుపు వద్దు. ఓకే, టమాటో పులిపే కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది కుక్కోవడానికి కొద్దిసేపు పడుతుందండి. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. సాంబార్ చేసుకునేటప్పుడు అది తొందరగా పాడవకుండా ఉండాలి, సాయంత్రం వరకు కూడా అదే ఫ్లేవర్తో ఫ్రెష్గా ఉండాలి అంటే కందిపప్పుతో పాటు అందులో ఒక 10 మెంతులు కూడా వేసుకుని ఉడికించుకున్నట్లయితే సాంబార్ రుచిపరంగా బాగుండడమే కాకుండా సాయంత్రం వరకు కూడా తాజాగా ఉంటుంది, అదే ఫ్రెష్నెస్ ఉంటుంది. చిక్క చూసారు కదా సరావు గారు, రెడీ. నూనె పైన వచ్చిందనమాట, అంటే మసాలా కుక్ అయిపోయింది అనమాట. పండుమిర్చి మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. పండుమిర్చి మటన్ కర్రీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగని మరొకసారి చూద్దామా. పండుమిర్చి మటన్ కర్రీ తయారీ విధానం: ముందుగా మటన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. ఒక పాన్ లో
నూనె వేసి మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉడికించిన మటన్ ఉప్పు పండుమిర్చి పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. దీనిలో పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా టమాటో పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పండుమిర్చి మటన్ కర్రీ రెడీ. పండుమిర్చి మటన్ కర్రీ రెడీగా ఉంది. సో బా అదన్నమాట, కనుమంత ఇక్కడే కనిపిస్తుంది. కారం పండుమిరపకాయలు అలాగా అలా గొరికినట్టే ఉంది. నాకైతే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ పండుమిర్చి సాయంకాలం ఇప్పుడు చేసారు కదా, సాయంకాలంగా తింటే ఇంకా కొంచెం బాగుంటుంది. ఆ కారం కొంచెం కర్రీ చేసేసుకుని సాయంకాలం దాకా ఉండిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. పండుమిరపకాయలు పచ్చడి అయితే వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు ఇది ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది అంటారు? రైస్ తో అయితే బాగుంటుంది. సో ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.